అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ పరిధిలోని అడిగొప్ప లేఅవుట్లో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన 253 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు మంజూరయ్యాయని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నగరాలను తలపించేలా ఉన్నాయని ఆయన కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట రైతు విభాగం కార్యదర్శి ఉపేంద్రరెడ్డి, మండల కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి, నాయకులు కాంతరెడ్డి, మాధవరెడ్డి, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, హౌసింగ్ డిఈ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ బడే జబ్బర్ మియా, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఏ ఊరికి పోయినా కూడా పల్లెల్లో కూడా ఏ ఊరికి పోయినా ఒక పక్క కొత్త ఊరు ఒక పక్క పాత ఊరు. కొత్త ఊరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతి దగ్గర రాజశేఖర రెడ్డి గారు కట్టించినారు. ఒక్కొక్క ఊర్లో 100, 200, 300, 400, 500 ఎన్ని ఇళ్ళు కట్టించారంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులలోనా ఇంద్రమ్మ ఇళ్ళు పేరుతోటి ఊర్లకు ఊర్లే సృష్టించారు. ఇదే రాజకీయ పట్టణంలో ఇంతకుముందు ఉపేంద్రరెడ్డి గారు చెప్పారు, బొమ్మంసం గుర్తు ఒక లేఅవుట్, గ్యాస్ గౌడర్ ముత్తరాజ్ కాలేజ్ దగ్గర లేఅవుట్, బీటీపీ రోడ్ లేఅవుట్, శనిమాతృగూడి దగ్గర లేఅవుట్, గౌడ లేఅవుట్, మల్లాపురం లేఅవుట్, మళ్ళీ అన్ని కాకోకుండా సొంత స్థలాలుంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇళ్ళు కట్టించారు. ఈ ప్రకారంగా ఊర్లకు ఊర్లు కట్టించినటువంటి గొప్పదనం ఎవరిదంటే రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఆయన కొడుకు, ఆయన కుమారుడు, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ళు కట్టిస్తాను. 31 లక్షల ఇళ్ళు, ఇది మామూలు విషయం కాదమ్మా. 31 లక్ష ఇళ్ళు కట్టించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకు కట్టిస్తున్నారు అంటే బీదవాళ్ళు చాలా గెలిపించండి, జగనన్న ముఖ్యమంత్రి అయితే మీకు ఏమేం చేస్తారో అన్నీ చెప్పినాను. ఆ పేపర్ కూడా చాలా మంది దగ్గర ఇప్పటికీ ఉంది. నేను చెప్తా ఉన్నా, ఎవరి దగ్గరైనా పేపర్ ఉంటే కూడా ఒక్కసారి చూడండి. మేము ఎలక్షన్ ముందు ఏమైతే మాట చెప్పినామో మాట ప్రకారంగా తప్పకుండా ప్రతిదీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చెప్పినవన్నీ దరిదాపు కూడా చేసేసి రైతు భరోసా డబ్బులు ఇస్తామన్నాం, రైతులకి ఇచ్చినాము. ఆడవాళ్ళ సంఘాల డబ్బులు, ఆసరా కింద డబ్బులు ఇస్తామన్నాం, ఇచ్చినాము. 18,750 రూపాయల ప్రకారంగా 45 సంవత్సరములు దాటి 60 సంవత్సరాల లోపలుండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 75,000 వరకు ఇస్తామన్నాం. అది మొదటి విడత 18,500 అకౌంట్లో పడింది, మిగతా డబ్బు కూడా వస్తుంది.